తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారు. సో ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద నంద్యాలలో ఆయన బస చేశారు. కార్యక్రమం ముగించుకొని కూడా రాత్రి అప్పటి నుంచి చూస్తున్నాం తెల్లవారుజామున 2 గంటల నుంచి కూడా హై డ్రామా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అక్కడికి సిట్ సంబంధించినటువంటి వారు కూడా పోలీసులు చేరుకున్నారు. సో చాలా సేపు కూడా అక్కడ ఒక వలయంగా ఏర్పడడం తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నాయకులను కావచ్చు మిగిలినటువంటి వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఖచ్చితంగా కూడా ఆయన బస్ చేసినటువంటి వాహనం తక్క డోర్లు కూడా తట్టి మరీ లేపడినటువంటి పరిస్థితులు మనం చూసాం. రాష్ట్రానికి 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి సుదీర్ఘకాలం ప్రతిపక్ష నేతగా 40 ఏళ్లకు పైగా రాజకీయాల్లో సీనియర్ నాయకుడిగా దేశంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడును కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో స్పష్టంగా వారు అడిగారు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలేంటి, ఏ అంశాలతో ప్రస్తుతం అరెస్ట్ చేసేందుకు కూడా వచ్చారు, ఒక పౌరుడిగా తనకు చెప్పాలి అని చెప్పి కూడా వారు కోరినటువంటి పరిస్థితి. అయితే అవన్నీ కూడా కోర్టులో చూసుకుందాం అనే విధంగా కూడా సమాధానాలు ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. వారి తరఫున న్యాయవాదులతో కూడా ఏ రకంగా అక్కడ ఆర్గ్యూ జరిగింది, ఏ రకంగా మాట్లాడారు అనేది కూడా మనం చూసాం లైవ్లో. సో స్పష్టంగా ఏదైతే ఆయన అరెస్ట్ చేస్తారు అనేటువంటి అంశం పైన గత 2-3 రోజులుగా కూడా వస్తున్నటువంటి వదంతులు కావచ్చు. ఆయన ఏదైతే అనంతపురం జిల్లాలో ఉన్న పర్యటనలో కూడా మాట్లాడారు, చాలా స్పష్టంగా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇవాళ ఏదైతే ఆయన్ను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, ప్రస్తుతం ఆయన్ని నంద్యాల నుంచి కూడా ఇటు ఓర్వకల్ ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్ నుంచి కూడా విజయవాడకు తీసుకొస్తారా, లేకపోతే అక్కడి నుంచి కూడా ఆయన్ను ఏదైతే రోడ్డు మార్గంలోనే విజయవాడకు తీసుకురాబోతున్నారా అనేది మాత్రం చూడాలి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఆరోగ్య పరిస్థితులు, ఆయనకు ఉన్నటువంటి హెల్త్ చెకప్లు అన్నీ చేసిన తర్వాత బీపీ పరిస్థితి ఏంటి, షుగర్ లెవెల్స్ ఏంటి, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఇంత దూరం జర్నీ అనేది ఏ రకంగా ఉంటుందనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఏం చేయబోతున్నారు అనేటువంటిది కూడా ప్రస్తుతం ఆర్కే ఫంక్షన్ హాల్ దగ్గర కూడా మా ప్రతినిధి సుంకన్న ఉన్నారు మనతో పాటు సిద్ధంగా. ఇంకోవైపు సీనియర్ న్యాయవాది అయినటువంటి పౌర హక్కుల ఉద్యమ నాయకుడైనటువంటి ఇది సుబ్బారావు గారు కూడా మనతో పాటు లైవ్లోనే ఉన్నారు. సో సుబ్బారావు గారు మీ దగ్గరికి వచ్చే ముందుగా ఒక్కసారి అక్కడ నంద్యాలలో పరిస్థితిని కూడా మనం తెలుసుకుందాం. సుంకన్న చెప్పండి, ఏంటి అసలు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆయన చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం మీడియాతో కూడా చాలా క్లుప్తంగా మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా చూసాం. సో పోలీసులు యాక్షన్ ఏంటి అక్కడ ప్రస్తుతం? శ్రీహరి గారు, ఏదైతే కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పోలీసులు అరెస్ట్ చేసి నంద్యాల నుంచి రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు తరలించారు. అక్కడ సిఐడి కార్యాలయంలోని ప్రధాన కార్యాలయం కూడా తీసుకెళ్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మొదటగా అయితే ఓర్వకల్ ఎయిర్పోర్ట్ కు నంద్యాల నుంచి రోడ్డు మార్గం తీసుకెళ్లి అక్కడ నుంచి హెలికాప్టర్ లో కానీ లేదా విమానంలో కానీ విజయవాడకు తీసుకెళ్లాలని అనుకున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మీ మీద నమ్మకం లేదు కాబట్టి నేను సొంత నా వాహనంలోనే వస్తాను, అది కూడా ఎన్ఎస్జీ సెక్యూరిటీ తోనే నేను వస్తానని కూడా ఏదైతే చంద్రబాబు అదేవిధంగా అడ్వకేట్లు కూడా చెప్పడంతో సో పోలీసులు కూడా చంద్రబాబు కోరిక మేరకు నేను ఏదైతే రోడ్డు మార్గంలోనే విజయవాడకు నంద్యాల గిద్దలూరు అదేవిధంగా విజయవాడకు తీసుకెళ్తున్నారు. ఇక్కడంతా కూడా ఏదైతే చంద్రబాబును అరెస్ట్ చేసిన వార్త ఉండడంతో ఉన్నటువంటి టీడీపీ నాయకులు అయితే అదేవిధంగా జిల్లా నలవైపు నుంచి కూడా ముఖ్య నాయకులు ఇక్కడికి తరలి రావడం జరిగింది. చంద్రబాబు ఏదైతే అరెస్ట్ ఇది అక్రమ అరెస్టు, ఆయన పైన కేవలం ఆయనను అరెస్ట్ చేయాలి, ఏదైతే టీడీపీ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ప్రజల నుండి అపూర్వమైనటువంటి స్పందన వస్తుంది, అది జీర్ణించుకోలేక ఏదో పాత కేసు, ఆ పాత కేసుని ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత తిరుగుదోడి ఇప్పుడు చంద్రబాబు పైన కూడా కేసు పెట్టి ఎఫ్ఐఆర్ లో కూడా ఆయన పేరు లేదు, అయినప్పటికీ కూడా ఆయనను అక్రమంగా అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన అరెస్ట్ ను కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా రోడ్డు వెంట ఆ వాహనాన్ని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా ఆ టీడీపీ శ్రేణులు ఇక్కడ నుంచి కూడా పంపించడం జరిగింది. చాలా ఆ భారీ బందోబస్తు మధ్య ఉద్రిక్త పరిస్థితుల మధ్య కూడా చంద్రబాబును నంద్యాల నుంచి విజయవాడకు తరలించారు. ఇక్కడ ఏదైతే చాలా
అక్కడ ప్రతి అంశాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ప్రస్తుతం రోడ్డు మార్గంగా కూడా టీడీపీ అధినేత చంద్రబాబును నంద్యాల నుంచి విజయవాడకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో సుంకన్న చెప్తున్న దాని ప్రకారం కూడా చూస్తే ఇటు నంద్యాల నుంచి కూడా ఖచ్చితంగా ఇటు ప్రకాశం జిల్లా నుంచి కూడా విజయవాడ రూట్లో కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో స్పష్టంగా ఆయన ఎన్ఎస్జి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ మధ్య సొంత వాహనంలో కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో చాలా స్పష్టంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు, ధర్మమే గెలుస్తుంది, ప్రజల కోసం పోరాడుతుంటే ఈ రకంగా అడ్డుకుంటున్నారు. సో ఒకవైపు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా సో జిల్లాల పర్యటన కూడా చేస్తున్నారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు వివరిస్తూ ఏం చేయబోతున్నామో చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ రకంగా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజల్లోకి వెళ్లకుండా ఈ రకంగా అరెస్టులు చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని కూడా వారు ప్రస్తావించారు. ప్రస్తుతం నంద్యాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విజయవాడకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది.